ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అందులో 5 మ్యాచ్లు గెలిచింది. పాయింట్ల పట్టికలో 4వ ప్లేస్లో ఉంది చెన్నై జట్టు. ఇక ఆ జట్టు తన తర్వాత మ్యాచ్లో మే 5వ తేదీన పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఇంకా 3 రోజుల సమయం ఉందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం జట్టుకు దూరమైన 5 బౌలర్లలో కనీసం ఇద్దరైనా కూడా ఆ లోపు అందుబాటులోకి వస్తారని సిఎస్కే యాజమాన్యం ఆశిస్తోంది. ఎందుకనంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్ సమీపిస్తున్న వేళ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. వివిధ కారణాలతో ఆ జట్టు బౌలర్లు మ్యాచ్లకు దూరం అవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే, మతీష్ పతిరణ అలాగే దీపక్ చాహర్తో పాటుగా తీక్షణ కూడా జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. వాళ్ళు ఎప్పుడు అందుబాటులోకి వస్తారు అనేది క్లారిటీ లేకపోవడం ఆ జట్టు ఫ్యాన్స్ను ఆందోళనకి గురిచేస్తుంది. ప్లే ఆఫ్ బర్తుల కోసం చాలా పోటీ పడుతున్న వేళ ఈ రకమైన పరిస్థితులు చెన్నై జట్టును తలలు పట్టుకునేలాగా చేస్తుంది. అయితే మరొక వైపు కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే పంజాబ్ జట్టు కనుక మే 5వ తారీఖున జరగబోయే మ్యాచ్లో కూడా గెలిస్తే ప్లే ఆఫ్ రేస్లోకి అనూహ్యంగా వచ్చేస్తుంది. మరొకవైపు ఈరోజు రాజస్థాన్ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా చాలా కీలకం. ఎందుకనంటే 1 అలాగే 5 స్థానాల్లో ఉన్న ఈ 2 జట్లు కూడా చెన్నై జట్టుకు ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ముఖ్యంగా గెలిచినట్టయితే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కింద పడిపోవాల్సిందే. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.